సో ఈ మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ అనేవాడు ఈ రెగ్యులర్గా మెటీరియల్ తీసుకెళ్తుంటారు కర్ణాటక తెలంగాణలో. సో ఆనే ఆ రోజు వెహికల్ తీసుకొచ్చి ఈ టోల్ గేట్ శంషాబాద్ టోల్ గేట్ దగ్గర అక్కడ పెట్టడం జరిగింది క్లీనర్తోని. సో ఆ క్లీనర్ పెట్టడంతోనే ఆ క్లీనర్తో కాకుండా ఆనే ఊరు ఇక్కడ వచ్చే సమయంలో వాళ్ళు జల్లు శివ ప్లస్ నవీన్ చెన్న కోసం కూడా ఆనే ఆ వెహికల్ ఎక్కించుకొని ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఆ రోజే ఆనే వెహికల్ అన్లోడ్ చేయాల్సిన ఆర్డర్ ఉండింది, బట్ ఆ రోజు ఎవరు అన్లోడ్ చేయాలి ఆ రిసీవర్ ఫోన్ లేపలేదు, అందుకు వాళ్ళు ఆగాల్సి వచ్చింది. వీళ్ళందరూ కూడా అక్కడే పార్క్ చేసుకొని ఉన్నారు. తర్వాత ఈ ఒక నలుగురు ఈ ఒక 6 గంటల సమయంలో విక్టిమ్ వచ్చి అక్కడ ప్లాజా టోల్ ప్లాజా దగ్గర టొండపల్లి దగ్గర వెహికల్ పార్క్ చేసేది వాళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అప్పుడే అల్కహాల్ కన్స్యూమింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ విక్టిమ్ పైన వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇట్లా వచ్చి వెహికల్ పెట్టిపోయింది, మళ్ళీ విక్టిమ్ వస్తుందని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఒక డిస్కషన్ చేసుకున్నారు. తర్వాత ఈ వాళ్ళు ఒకరు ఐడియా ఇవ్వడం జరిగింది, ఇట్లా చేస్తే అట్లా ఉంటుంది, అట్లా చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పి చాలా రకరకాల ఐడియాలు వాళ్ళు డిస్కస్ చేసి ఈ నవీన్ అనేవాడు ఈ ఒక స్కూటీలో ఉన్న బ్యాక్ టైర్ మనం గాలి తీసేస్తే మా ఆమె ఎక్కడ పోకుండా మనం ఆమెకు హెల్ప్ చేయవచ్చు, తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు విక్టిమ్ 9/18 వాపస్ రావడం జరిగింది, గచ్చిపల్లి నుంచి వాపస్ రావడం జరిగింది. సో అప్పుడు ఏవన్ మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ ఆమె దగ్గర వెళ్ళి మీ వెహికల్ పంచర్ అయింది, మీకు మనం హెల్ప్ చేస్తాను అని అంత చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆమె కూడా ఇన్నోసెంట్గా ఓకే అయింది. ఆమె వెళ్ళి అప్పుడు వెహికల్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏటూ ఉన్నారు శివాకు, ఈయన ఏవన్ మీరు వెళ్ళి ఆ పంచర్ చేసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇన్నోసెంట్లీ ఈ విక్టిమ్ కూడా వెహికల్ ఇవ్వడం జరిగింది. అంత లోపల వాళ్ళు సిస్టర్తో కూడా విక్టిమ్ మాట్లాడడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ ఆయన ఏటూ శివ వాపస్ వచ్చి ఆ ఏమని చెప్పారు వెళ్ళలేదు, అక్కడ మా పంచర్ షాప్ క్లోజ్ అయింది అని చెప్పి వెళ్ళలేదు, ఇంకోటి షాప్కి వెళ్ళని చెప్పి అక్కడ మళ్ళీ ఆయన రోడ్ని క్రాస్ చేసి అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి గాలి కుట్టించుకున్నారు. గాలి కుట్టించుకొని 10 రూపాయలు ఇచ్చేసి వాపస్ రావడం జరిగింది. సో ఈ మధ్యలో ఏం చేసిందంటే ఇమీడియట్లీ ఈయన మొహమ్మద్ ఇమీడియట్లీ ఆమెను ఇమీడియట్లీ లోపల లాక్కోకోవడం జరిగింది. తర్వాత A3 నవీన్ ప్లస్ A4 చెన్నై కేసులు ఇద్దరు కూడా ఆమెకు లేపుకొని పోయి అక్కడ వాల్ వెనుక అక్కడ వాళ్ళకి పెట్టడం జరిగింది. అంత లోపల ఈమె A4 A2 శివ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆమెకు రేప్ చేసినారు. తర్వాత అక్కడ రేప్ చేసే సమయంలో ఆమె పైన ముఖం మౌత్ అంతా క్లోజ్, నోరుని మూసేశారు, ప్లస్ నోస్ కూడా క్లోజ్ చేయడంతో ఆమె ఇమీడియట్లీ అక్కడే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళీ అక్కడ నుంచి వెహికల్ కదిలించారు. ఫస్ట్ 10:13 వాళ్ళు వెహికల్ కదిలింది, ఆయన వెనుక మళ్ళీ లారీ కదిలింది. తర్వాత ఆ ముందు లారీ వెళ్తుంటే వెనక వెళ్ళారు. ముఖ్యంగా A2 శివ ప్లస్ A3 నవీన్ 2-వీలర్ నడిపిస్తే చిన్న కేసులు మొహమ్మద్ ఆరిఫ్ లారీ నడిపించారు. వీళ్ళందరూ కూడా మధ్యలో 2 సార్లు బాటల్లో పెట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఒక దగ్గర సక్సెస్ అయినారు. ఒక SR పెట్రోల్ పంప్లో ఆయన వేయలేదు, మళ్ళీ అక్కడ వెళ్ళి ఇండియన్ ఆయిల్ కంపెనీలో పెట్రోల్ తీసుకుని అక్కడ వెళ్ళి మళ్ళీ ఈ షాద్నగర్ దగ్గర యూటర్న్ చేసుకుని మళ్ళీ అక్కడ ఈ అంతా బాడీని అంతా ఒక బ్లాంకెట్లో చుట్టినారు. మళ్ళీ అక్కడ దిగి ఈ పెట్రోల్ డీజిల్ పోషించి అక్కడ ఈ చెట్టన్పల్లి దగ్గర కాల్చడం జరిగింది. సో ముఖ్యంగా తర్వాత మళ్ళీ వీళ్ళు A2 A3 అక్కడే ఆ బాడీ మళ్ళీ అక్కడ వాపస్ వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు. ఏమంటే వెహికల్ కాలిందా లేదా అని చూసుకోవడం కూడా మళ్ళీ వెళ్ళి కాలిందని తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసి ఆ వెహికల్ మధ్యలో పాడేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆరాంగడ్ వెళ్ళి అక్కడి నుంచి డిస్పర్స్ చేసి ఏమన్నా ఆయన ఎక్కడ ఇవ్వాల్సిన లోడ్ ఏమి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు అందరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి త్వరలోనే నిందితుకు శిక్ష పడినట్టు మనము చేస్తాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీసు కూడా ఈ మన సైబరాబాద్ పోలీసు, షాద్నగర్ పోలీసు ప్లస్ శంషాబాద్ పోలీసు కూడా చాలా ఈ కేసు చాలా కష్టపడి ఆల్మోస్ట్ విదిన్ 48 అవర్స్లోనే ఈ కేసుని చేయించడం జరిగింది. ముఖ్యంగా మనకు దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా, CCTV అక్కడ దొరికిన క్లూస్ ద్వారా, సీన్ ఆఫ్ ఆఫీస్లో దొరికిన క్లూస్ పైన ఈ అంతా కేసుని మనం చేయించడం జరిగింది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు అందరు కూడా కోరేది ఏమంటే సైబరాబాద్ పోలీసు తెలంగాణ పోలీస్ తరఫు అందరు కూడా కోరేది ప్లీజ్ యూస్ డైల్ 100.
మీకే మాత్రం ఇబ్బంది ఉంటే, మీకేదైనా అనుమానస్తులు లేదా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, పెట్రోల్ లేకపోయినా, మీకే మాత్రం ఇబ్బంది, ఎవరు అనుమానిస్తా మీరు ఫాలో చేస్తారని కూడా ఇమ్మీడియట్ మీరు చేసేది డైల్ 100 చేయని చెప్పి మీకు మరీ కోరుతున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి, మేడలకి, ఏజ్ అయిన వాళ్ళకు, ఎవరు డిస్ట్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ యూజ్ డైల్ 100. మీకు డెఫినెట్లీ పోలీసు, తెలంగాణ పోలీసులో ఒక మంచి సిస్టమ్ ఉంది డైల్ 100. మనం డైల్ 100 కూడా విదిన్ మన ఎవరేజ్ టైం 5 మినిట్స్, ఎక్కడ వెళ్ళినా ఏ కంప్లైంట్ వచ్చినా మనం వీజ్ ఇన్ 5 మినిట్స్ దే ఆర్ రీచింగ్ ద ప్లేస్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ రెస్క్యూయింగ్ ద విక్టిమ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు యూజ్ దిస్ ఫెసిలిటీ. అదేవిధంగా డైల్ 100 కాకుండా మన దగ్గర సిటీమ్ నంబర్ కూడా ఉంది, 9490674906174444 అని చెప్పి ఆ నంబర్ కూడా ఫోన్ చేయని చెప్పి కోరుతున్నాను. మళ్ళీ మన సైబరాబాద్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఉంది, 9490617100. అండ్ హాక్ ఐన్ కూడా అప్లికేషన్ కూడా యూజ్ చేయాలని చెప్పి నేను మరీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మీ వెంట ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీసు, తెలంగాణ పోలీసు ఉంటుంది. మీకు ఏమైనా క్రైసిస్ ఉంటే మీకు డెఫినెట్లీ మీకు సాయం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఒక సీక్వెన్స్ చూస్తే 5:50 ఆమె ఇంటి నుంచి బయలుదేరింది, నక్షత్ర కాలనీ నుంచి ఆమె బయలుదేరి ఇక్కడ టోల్ గేట్ రావడం జరిగింది. 6:08 ఆమె టోల్ ప్లాజా తుండుపల్లి దగ్గర రావడం జరిగింది. అక్కడ వెహికల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ దగ్గర 6:12 షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఆమె 6:13 అక్కడ తొండపల్లి ప్లాజా దగ్గర పోయి వెహికల్ పెట్టేసి అక్కడ నుంచి టోల్ గేట్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి గచ్చిపోలికి పోవడం జరిగింది. మళ్ళీ 9:13 PM గచ్చిపోలి నుంచి ఇక్కడ తొండపల్లి ప్లాజాకి రావడం జరిగింది. 9:19 సిస్టర్ కాల్ చేశారు. ఫస్ట్ టైం 9:23 ఏటు శివ ఆమె వెహికల్ని పంచర్ కోసం తీసుకెళ్లారు. మళ్ళీ 9:28 మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ 9:30 మళ్ళీ ఆమె సెకండ్ టైం తీసుకెళ్లారు. 9:35 వాపస్ వచ్చారు. అంత లోపల 9:48 ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 10:08 వెహికల్ మూవ్ అయింది, వెనక మూవ్ అయింది. ఆ మూవ్ అయినప్పుడు అక్కడ ఆమె ఆల్రెడీ చనిపోవడం వల్ల ఆ బాడీని అంతా వాళ్ళు అక్కడ క్యాబిన్లో షిఫ్ట్ చేసుకుని ఆ ఉన్న రత్లో ర్యాప్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ 10:28 2-వీలర్ బయలుదేరింది. ముందుగా ఫస్ట్ 2-వీలర్ బయలుదేరింది. ఆ వెహికల్ వెనక 10:33 లారీ మూవ్ అయింది. సో అక్కడ 00 అంటే రాత్రి ఆల్మోస్ట్ 1:00 సుమారము వీళ్ళు ఎస్ఆర్ పెట్రోల్ పంప్ నందిగామ దగ్గర బాటిల్ తీసుకెళ్లి మనకు పెట్రోల్ కావాలని చెప్తే ఆయనకు అనుమానం వచ్చి ఆయన వెహికల్ ఏలేదు, మీ వెహికల్ ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళ వెహికల్ లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ వేరే దగ్గర వెళ్ళి అక్కడ జేఎస్ ప్యూర్ స్టేషన్ అంటుంది ముఖ్యంగా ఇండియన్ ఆయిల్, అక్కడ వెళ్ళి వాళ్ళు పెట్రోల్ తీసుకున్నారు. ఈ 2:00 నుంచి 2:30 మధ్యలో ఈ బాడీ కాల్చినట్టే మనకు అనుమానం ఉంది. ఇంకా మనము వాళ్ళని అక్యూజ్నంతా డీటెయిల్గా ఇంట్రోగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ నుంచి అక్కడ పోయేదాకా మొత్తం 28.37 కిలోమీటర్స్ ఉంది ఆ డిస్టెన్స్ అంతా. సో ముఖ్యంగా మళ్ళీ మరొకసారి మేము అందరూ కోరుతున్నాం, ప్లీజ్ యూజ్ డైల్ 100 సిస్టమ్. అదేవిధంగా మీడియా వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ రిస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ పోయి విక్టిమ్ని ఫ్యామిలీ దగ్గర పోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా టు రిస్పెక్ట్ దియర్ ప్రైవసీ అండ్ సీ దట్ దే ఆర్ నాట్ పుట్ ఎట్ ఎనీ హిండ్రెన్స్. అదే డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను, వాళ్ళు చెప్తున్నారు డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను, డెఫినెట్లీ డీటెయిల్ ఎంక్వైరీ. 11:25 వాళ్ళు పిఎస్కి వచ్చారు. ఫస్ట్ టైం 11:25 వచ్చారు పిఎస్. ఇమీడియట్లీ మనం ఎందుకంటే వస్తేనే మనం వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ స్పాట్కి వెళ్ళారు, టోల్ ప్లాజా దగ్గర వెళ్ళి సీసీటీవీ ఎందుకంటే మళ్ళీ కంప్లైంట్ చూసేప్పుడు అక్కడ ఫస్ట్ ఇక్కడ వెళ్ళారు. టోల్ ప్లాజా దగ్గర వెళ్ళి అక్కడ చూశారు, అక్కడ ఆమె కూడా ఉంది కానీ రావడం లేదు. అక్కడ వన్ సైడ్ సిసి ఉండడంతో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయినారు. మళ్ళీ అక్కడ ఏరియా అంతా చూశారు కానీ అక్కడ ఎక్కడ కూడా వెహికల్ కనిపించకుండా పోవడంతో మళ్ళీ వాళ్ళు ఇంకా సీసీటీవీ చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న దగ్గర ఉన్న పంచర్ షాప్ అంతా చూడడం జరిగింది. డెఫినెట్లీ విల్ ఎంక్వైర్ అబౌట్ దట్ అలిగేషన్, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దోస్ పీపుల్. అదే నాట్ ఇంటిగ్రేటెడ్, యాక్చువల్లీ వి ఇమిడియట్లీ వి వెంట్
Only there is a formality that adjudication was issue of there, but nevertheless, we are going to inquire about the detail. Once this arrest is over, we will definitely see that. Definitely, the only angle point, man, inquiry should be done. If friends are not, someone will do. Boyfriend are not. No, nothing like that. Nothing inquiry was asked. No, anything. That's why we are inquiring. We are inquiring about it. We are inquiring. ఆల్రెడీ ఇప్పుడు అది నైట్ 11:40కి విక్టిమ్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ పిఎస్ వచ్చిన తర్వాత ఆర్జీఏ పిఎస్ నుంచి అక్కడ ఉన్న డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ ఒక వెహికల్ ఇచ్చి తొండపల్లి టోల్ ప్లాజా వరకు 2:00 తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఎన్డీఆర్ ఆఫీసరు వాళ్ళతోటి తొండపల్లి టోల్ ప్లాజాలో సిసి కెమెరా కంట్రోల్ రూమ్ తీసుకెళ్లారు. 2:30 వరకు ఆ కెమెరాస్ చూశారు. అందులో విక్టిమ్ వాళ్ళ సిస్టర్ చెప్పారు ఏంటిదంటే రెగ్యులర్ గా వెళ్ళే టోల్ ప్లాజా కాకుండా వేరే టోల్ ప్లాజాలో పెట్టారు. అంటే ఎక్కడైతే రెగ్యులర్ గా వెళ్ళే టోల్ ప్లాజా ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ సీసీటీవీ చూశారు. 6:15 ఆ టైంలో అమ్మాయి అక్కడికి వచ్చినట్టు అక్కడి నుంచి మూవ్ అయినట్టు అప్పుడు నైట్ టైంలో ఉన్న 1:15కి నైట్ టైంలో ఉన్న టోల్ క్యాబిన్ ఇన్ఛార్జ్ని కూడా పిలిపించాడు. పిలిపించి ఈ అమ్మాయి వచ్చిందట అతను ఐడెంటిఫై చేశాడు. ఈ అమ్మాయి వచ్చింది తర్వాత ఇక్కడ పెట్టవద్దు అంటే వెళ్ళిపోయిందని ఐడెంటిఫై చేశాడు. అది సీసీటీవీలో వచ్చింది. అది చూసిన తర్వాత మనకు కెమెరాలో ఎక్కడ ఐడెంటిఫై అవ్వట్లేదని చెప్పేసి ఫిజికల్గా అక్కడ ఉన్న బ్లూ కోట్ వెహికల్ పెట్రోల్ వెహికల్ శంషాబాద్ ఆర్జీఏ వాళ్ళ వెహికల్స్ అక్కడ పిలిపించుకొని 3 teams లాగా ఫామ్ చేసి పంక్చర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది నైట్. తర్వాత ఈ అమ్మాయిని ఈ విక్టిమ్ని 2:30 టైంలో మనం తీసుకొని 3:00కి 3:10 టైంలో మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఉమెన్ మిస్సింగ్ కేసు. ఈ టైంలో వాళ్ళ ఫాదర్ని కూడా వెహికల్లో ఎక్కించుకొని వాళ్ళ ఫాదర్ వెహికల్ ఎక్కించుకొని రాత్రి 5:30-6 వరకు కూడా వివిధ పంక్చర్ షాప్స్ ఓవరాల్ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ వెతకడం జరిగింది. యూ కెన్ ఎంక్వైర్ విత్ దెమ్. ఒక్కొక్కరు ఆన్సర్ చేసి నేను ఉంటాను అది వెరిఫై చేస్తున్నాను. వెరిఫై ఇప్పుడే కస్టడీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్రాగేట్ తీసి మళ్ళీ ఇప్పుడు బయటపడుతుంది. అంటే వాళ్ళు ఆ చేసినప్పుడు వాళ్ళు మౌత్ నంత క్లోజ్ చేశారు ముక్కునంత పట్టుకోవడంతో ఆమె చనిపోవడం ఉంది కదా మనకు వచ్చింది కదా మొత్తం అంటే వాళ్ళు మధ్యలో ఆకుంటూ పెట్రోల్ కోసం వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు ఎవరు లేనప్పుడు వాళ్ళు కోసం నేను ఫస్ట్ లెటర్ స్పీచ్ మీకు తెలుగు వాళ్ళు అయిపోయిందా నేను వెళ్ళి ట్రై టు ఫైండ్ అవుట్ ట్రై టు ఫైండ్ అవుట్ ట్రై టు ఫైండ్ ఎస్ఎస్ వేర్ టు వేర్ ఎంక్వైరీ ఆర్ బికాస్ ద మెయిన్ కేస్ వాస్ టు సాల్వ్ దిస్ కేస్ ద మెయిన్ ఫోకస్ వాస్ టు సాల్వ్ దిస్ కేస్ ఆన్ బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ బేసింగ్ ఆన్ సిసిటీవీ ఫుడ్ ఏమైందంటే అక్కడ చాలా వెహికల్స్ చూస్తాం మనకు బాగా ఇంట్రెస్టెడ్ హైవే కావడం చాలా వెహికల్స్ అక్కడ వచ్చి
చాలా వెహికల్స్ అక్కడ వస్తుంటాం. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ బాంబే కమ్, మహారాష్ట్ర కమ్, తమిళనాడు కమ్, కర్ణాటక, ఆంధ్ర కమ్, రకరకాల పబ్లిక్ వస్తుంటారు. అక్కడ ఆగి వాళ్ళు అన్నం తినడము, అక్కడ నుంచి మళ్ళీ హాట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అక్కడ ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తారు, దే వాచ్ దట్ లేడీ, ద బిగ్ విక్టిమ్ అక్కడ రావడంతో లారీ వాస్ టేకెన్ యాజ్ అ కవర్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హెవీగా గాలి గాలి తీసిన పేరుతో ఆమె ట్రాక్ చేసి ఇన్నోసెంట్గా ఆమె నమ్మడం జరిగింది. ఆమె స్పీచ్ంటే ఐ థింక్ ఎవరో హెల్ప్ వచ్చారు కాదని చెప్పి ఆ నమ్మడంతో ఆ మధ్యలో వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళినప్పుడు సిబ్బంది అవడం చూసి అదే డెఫినెట్లీ ఎంక్వైర్ డెఫినెట్లీ టైటిల్ పెట్టడం అంటే వాళ్ళు లారీలో కూర్చొని తాకుతుంది, క్యాబిన్లో కూర్చొని తాకుతుంది. లేదు అంటే అలాంటిది ఏం లేదు అంటే ప్రస్తుతానికి ఏం చేస్తుంది అలాంటిది అలాంటిది చెప్పుకోవడానికి చెప్తారు. మన వాళ్ళు లెస్ దెన్ 5 మినిట్స్ అంటున్నారు కదా, కంప్లైంట్ వస్తే లెస్ దెన్ 5 మినిట్స్ వేరు లేదు. లేదు మనం అన్ని వాళ్ళు చెప్పిన అలిగేషన్స్ మా దృష్టికి రావడం తెలిసింది. నేను కూడా వాళ్ళని కలిసాను, డెఫినెట్లీ డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను. ఎవరు తప్పు చేస్తే డెఫినెట్లీ వాళ్ళు శిక్ష చేస్తాను. అంటే లేదు లేదు వాళ్ళు మహబూబ్నగర్లో ఎక్కించుకున్నారని ఆ రైతు నుంచి కొత్త జనంలో గంగావతికి వెళ్ళి గంగావతి నుంచి కొత్త జనంలో వాళ్ళ ఊళ్ళో ఎక్కించుకున్నారని ఎక్కించుకుని ఇక్కడ వచ్చి లేదు ఇక్కడ అనుకోకుండా వెహికల్ అంతరికి వచ్చాను. సో అక్కడ వచ్చిన తర్వాత ఆ వెహికల్ ఎప్పుడు ఆ లేడీ పార్క్ చేసి అప్పుడు వాళ్ళు ఐడియా స్టార్ట్ అయింది. ఆరంగడ్ వెళ్ళి అక్కడ నుంచి 6-7 లోడ్ చేసి అన్లోడ్ చేసి అక్కడ తెలిపి అంటే 7 to 8 years నుంచి అందాజుగా పనిచేస్తున్నారు ఈ డ్రైవరు. క్లీనర్స్ ఆఫ్ అండ్ ఒక 2 months, 3 months, 5 months ఇట్లా చేసి వాళ్ళు చేసి అయితే ఉంటారు. బట్ ఈ డ్రైవర్ మాత్రం లాస్ట్ 7-8 years నుంచి పనిచేయడం జరిగింది. బాధితులు అందరికీ నాకు కోరేది ఏమంటే, మేడలు అందరూ కూడా కోరేది ఏమంటే, మీరు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ప్లీజ్ కాల్ 100, ప్లీజ్ కాల్ 100, లేదంటే మీకు దగ్గర ఉన్న సిటీ నంబరు మన దగ్గర ఉన్న 9490617444 ఫోన్ చేయండి, డెఫినెట్లీ వీళ్ళు హెల్ప్ యూ అవుట్ అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. అక్కడ అక్కడ ఆపలేదు లారీలు, అక్కడ ఆపలేదు అక్కడ సర్వీస్ రోడ్ వచ్చి ఆపుతున్నాడు అక్కడ అక్కడ ఆపలేదు అక్కడ ఆపలేదు అక్కడ అక్కడ ఉన్న చోట వాళ్ళ ఏరియా టోల్ ప్లాజా లేదా ఫిఫ్టీ ఉండింది అక్కడ జస్ట్ 40 మినిట్స్ అండి. మీరు చూస్తుంటే కదా మీ టైం టైం లైన్ చూస్తున్నాను కదా, జస్ట్ ఫిఫ్టీ వాజ్ దేర్ ఫర్ 40 మినిట్స్. లేదు అక్కడ అక్కడ మేము వెహికల్ పెట్టడం కొని వాళ్ళకు స్టార్ట్ అయింది అని ఐడియా. ఇంగ్లీష్ పేపర్ 20 ఇయర్స్ అంటున్నాం
yesterday there was a murder case reported at Shad Nagar. Few hours before the murder case, a woman missing case was arrested at RTI police station, at Samshabad police station. So basing on the record of the woman, burnt woman body, and also the features of the missing woman, we came to a conclusion that the missing woman and the woman dead, woman burnt body were the same. Immediately we asked the family members to come there. They have identified the body and they said that it is the same missing woman, their daughter, the victim. And so after that we took up the investigation of DCP Shamshabad, formed 10 teams, and immediately we started looking for the clues. Immediately we put in our clues team into service. We started checking the CCTVs and also we called the clues team. And also we started alerting our human sources. Basing on the information received, we have arrested 4 people today. The 4 accused are Mohammed alias Arif, is a lorry driver, is a native of Chakkuluri, Maktal Mandal, Narayanpet district. He's about age 26 years. Then we have Jollu Siva, age 20 years, lorry cleaner, native of Kudigandla, Maktal Mandal and Narayanpet district. Then we have this Jollu Naveen, age 20 years, lorry cleaner, Kudigandla village, Maktal Mandal and Narayanpet district. Then the fourth accused is Chinda Kunta, Chenna Keshla alias Chenna, 20 years, occupation is lorry driver, resident of Kudigandla, Maktal Mandal and Narayanpet district.